దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 29వ వచనం. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఈ మాట మన ప్రభు అయిన యేసయ్య ఇద్దరు గుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చి దావీదు కుమారుడా మమ్మను కరుణించుము అని కేకలు వేసినప్పుడు ఆయన వారితో ఈ మాట అన్నారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నమ్ముతున్నామయ్యా అన్నారు. అప్పుడు దానికి ఆయన అన్న మాట, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఎప్పుడైతే యేసు ఈ మాట అన్నారో ఈ మాట అన్న వెంటనే వారిద్దరూ చూపు పొందారు. ఈ రోజున ప్రభు పేరట ఆయన దాసునిగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒక సమస్యలు ఉన్నారు కదా, మీరేదో ఒక టెన్షన్తో ఉండి ఈ వాగ్దానాన్ని నమ్మకంతో వింటున్నారు కదా, ఇప్పుడు వింటూ ఉండగా దేవుడు మీకున్న ఈ సమస్యను పరిష్కరిస్తాడని మీరు నమ్ముతున్నారా? దేవుడు మీకున్న రోగాన్ని తగ్గిస్తాడని నమ్ముతున్నారా? దేవుడు మీకున్న ఈ పరిస్థితులన్నిటినీ మారుస్తాడని నమ్ముతున్నాడా? దేవుడు మీ జీవితంలో ఈ కార్యం చేయగలడని నమ్ముతున్నారా? అయితే మీరు నమ్మినట్లుగా, మీరు నమ్మిన ప్రకారం మీకు జరుగునుగాక. మీకు ఎంత నమ్మకం ఉందో దాని ప్రకారమే మీకు జరిగింది. వాళ్ళిద్దరికీ ఎంత నమ్మకం ఉందో చెప్పనా? అప్పటికప్పుడే వాళ్ళిద్దరికి చూపులు వచ్చినాయి. ఈరోజున మీరు నమ్మితే ఖచ్చితంగా మీరు అనుకున్నది, మీరు ఆశించిన దానికన్నా అద్భుత రీతిలో మీరు పొందబోతున్నారు. కనుక ఏమైనా కొంచెము గొప్ప అపనమ్మకం కొంచెం ఉంటే ప్రభు పాదాల దగ్గర మీరు ఇప్పుడే మోకరించి, క్షమించయ్యా మాకు అపనమ్మకం లేకుండా దయచేసి సహాయం చేయండి అయ్యా అని ప్రభుసన్నలో మీరు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఒక తండ్రి తన కుమారుని తీసుకుని వచ్చి, అయ్యా నా కుమారునికి ఈ ఫిట్స్ వస్తుంది, నిప్పులుంటే నిప్పుల్లో పడిపోతున్నాడు, నీళ్లుంటే నీళ్ళలో పడిపోతున్నాడు, దయచేసి నీ వల్ల అయ్యిద్దో లేదో చెప్పయ్యా అని అంటే, యేసయ్య అతనితో అన్న మాట మీకు తెలుసు కదా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనలా. వెంటనే అతను అంటున్నాడు, అయ్యా నమ్మకం అయితే వస్తుంది కానీ పరిస్థితిని బట్టి అపనమ్మకం వచ్చేస్తుంది అయ్యా, ఆ అపనమ్మకం రాకుండా దయచేసి సహాయం చేయండి అయ్యా అని అడగలేదు. ఈరోజున నమ్మగలుగుతున్నారు కానీ అప్పుడప్పుడు అపనమ్మకం వస్తుంది కదా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి. కనుక మనం కూడా ప్రార్థన చేద్దాం, నమ్ముతున్నామయ్యా కానీ పరిస్థితి బ్యాడ్ అయ్యా, ఈ పరిస్థితుల్లో అపనమ్మకం వచ్చేస్తుంది అయ్యా, దయచేసి అది రాకుండా సహాయం చేయండి అని మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా అపనమ్మకం అనేది రాకుండా దేవుడు సహాయం చేస్తాడు. మన నమ్మిక చెప్పున ఖచ్చితంగా మనం పొందబోతున్నాం. ఎందుకంటే మనం నమ్మితే అసాధ్యం అంటూ ఏదీ ఉండదు, ఏదైనా సాధ్యమే. కాబట్టి మీ జీవితాల్లో ఉన్న సమస్యలన్నిటిపైన దేవుడు అత్యధికమైన విజయం ఇచ్చి ఒక అద్భుతం మీ అందరి జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియులు వారికి ఉన్న సమస్యల్లో, వారికి ఉన్న వ్యాధుల్లో, వారికి ఉన్న ఇరుకు ఇబ్బందుల్లో, వారికి ఉన్న టెన్షన్ వాతావరణంలో వాగ్దానం వింటున్నారయ్యా, వారిప్పుడు నమ్ముతున్నారయ్యా, నాతో ఏకీవించి ప్రార్థనలో మాకు ఈ అనుమానం అనేది రాకుండా సహాయం చేయండి అని ప్రార్థిస్తూ ఉండగా, దయచేసి ఈ అనుమానం లేక ఈ అపనమ్మకం అనేది మీరు దూరపరచండి. విశ్వాసంతో నమ్మి అద్భుతాలు చూచినట్లుగా నిబిడలకు నీ కృప దాయిచ్చామని, మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక అన్న వాగ్దానం ప్రతి వ్యక్తి జీవితంలో ఇప్పుడే జరిగించి నిబిడలను అద్భుతమైన మీ సాక్షులుగా బలపరచమని, కొద్ది మనలో నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.